నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున మనము రామప్ప దేవాలయంలో ఉన్నామండి. కాకతీయ సామ్రాజ్యంలో అతి పురాతన కట్టడం అయ్యి రీసెంట్ గా కూడా యునెస్కోలో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఈ రోజు ఉన్నాము. కోటగుళ్ళు కూడా మీకు చూపించడం జరిగింది. అయితే ఆ ఆలయ కట్టడము, ఈ ఆలయ కట్టడం కూడా అందాదా ఒకే రకంగా ఉంటాయి. ఆ శిల్పకళ కూడా అంతా ఒకే రకంగా ఉంటాయి. అయితే ఈ రోజు ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకుందాము ఈ గుడి ప్రాశస్తం గురించి, కానీ ఇక్కడ సమీపంలో ఉన్న ఈ శిల్పాల గురించి కానీ ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం, మీకు సుమన్ టీవీకి స్వాగతం. అయ్యగారు, అసలు మేము కోటగుళ్ళను చూసాము, ఇప్పుడే ఆ దర్శనం కూడా చేసుకున్నాము. రామప్ప కూడా రీసెంట్ గా యునెస్కోలో గుర్తింపు పొందింది కాబట్టి మా ప్రేక్షకులకి కొంచెమైనా మేము చూపించే ప్రయత్నం చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము. మరి రామప్ప ఆలయం గురించి, మా శివుడి గురించి ఒకసారి చెప్తారా? ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల రాజైన రేచల రుద్రుడు ఇక్కడ సామంతరాజు ఉండేవారు. ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇది 1213లో నిర్మాణం చేశారు. ఇప్పటికీ ఈ ఆలయం నిర్మాణం చేసి కూడా 810 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇదంతా చెక్కిందంతా ఈ శిల్పక సంపద అంతా చూసి చూస్తే ఎవరు చెక్కారంటే రామప్ప అనే శిల్పి. ఎక్కడ చూసినా కూడా శిల్పి యొక్క గొప్పతనము, నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప అని నామకరణం చేశారు. అంతటా శిల్పి యొక్క గొప్పతనం చూసి, అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా శిల్పి పేరు మీద ఎక్కడ ఆలయం లేదు, ఈ యొక్క రామప్ప దేవాలయం తప్ప ఎక్కడా లేదు. అదే విధంగా ఇక్కడ చూస్తే మనకు ద్వార పాలికలు ఇచ్చారు చూడండి, 1, 2, 3, 4, 5 అంతటా పాలకులను ఇస్తారు. ఇక్కడ పాలికలను ఇచ్చారు, ఇక్కడ సైడ్ 5, అటు సైడ్ 5, అటు సైడ్ 5 ఇచ్చారు చూడండి. అంటేమో నమస్కారం చేస్తున్నట్టుగా వెల్కమ్ అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకుని వచ్చేటప్పుడు ఇక్కడ అరటిపండు ప్రసాదం ఇస్తున్నట్టు. అలా హిందూ సాంప్రదాయంలో ఆలయ దర్శనంలో ఉండాల్సిన మెయిన్ పార్ట్స్ అన్ని కూడా దీంట్లో చిత్రీకరించారు. అంటే అలా వెళ్ళి ఇలా రావాలని సాంప్రదాయం చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది పొన్న చెట్టు. ఈ పొన్న చెట్టు మీద శ్రీకృష్ణ ఫ్రూట్ అంటే పొన్న చెట్టు అంటే ఇప్పుడు ఏమంటారండి దీన్ని? పొన్న చెట్టు అంటారు, కానీ మనకు అప్పుడు ఒక కాలంలో ఉండేదంట. ఈ పొన్న చెట్టు అంటే పొన్న చెట్టు మీద శ్రీకృష్ణ ఫ్రూట్ వేస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ నుంచి వచ్చే స్వరాలు ఇందులో వచ్చేటట్టు చెక్కారు చూడండి. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? చూడండి, ఓకే, మీకు ఇంకా క్లియర్ గా మైక్ పెట్టి వినిపిస్తాను. మరి ఇక్కడ రాదు, మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా రాదు, మళ్ళీ ఈ మధ్య పాటలో వస్తుంది. అంటే రాయిలో సౌండ్ రావడం అనేది చాలా ప్రత్యేకత అన్నమాట. అవునండి, ఆ చెక్కడంలోనే వాళ్ళ నైపుణ్యం ఉందని చెప్పాలి. అంటే అన్ని శిల్పాల్లో ఉంటుందా అండి? ఓన్లీ ఇక్కడనే ఉంటుంది. ఈ ఫ్లూట్ యొక్క సౌండ్ ఇక్కడ వచ్చేటట్టు చెక్కారు. ఇక్కడ శిల్పంలో ఉన్న ఈ ఫ్లూట్ ఏదైతే ఉందో దాని సౌండ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా వీళ్ళు ఇట్లా డిజైన్ చేశారంట. ఇక్కడ చూస్తే మనకు పేరిణి నృత్యం, పేరిణి శివతాండవం అంటాం. అవునండి, అయితే మేము కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న గుళ్ళన్నిటి కూడా మేము పరిశీలిస్తే ఎక్కడైనా నాట్య మండలి బాగా ఉంటుంది, నాట్య మండపం కూడా చెప్తా వినండి. అయితే కాకతీయులకు యుద్ధానికి వెళ్లే ముందు నాట్యం చేసేవారు అనమాట, ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ధైర్యం కలగడానికి. అంటే శివతాండవం అంటేనే ధైర్యం కలగడానికి దాన్ని పేరిణి నృత్యం అంటాం, పేరిణి శివతాండవం అంటాము. ఈ కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ నాట్యం చేసి యుద్ధానికి వెళ్ళేవారు అనమాట. ఈ కాకతీయులు అంతరించిన తర్వాత ఎవరు చేసేవారు లేకపోతే 1983లో ఈ భంగిమలను ఆదరణ చేసుకుని నాట్యం వెలికి తీస్తారనమాట. నటరాజు రామకృష్ణ గారు ఈ భంగిమలనే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది పేరిణి నృత్యం అనేది. నృత్యాన్ని ముందు తరాలకు తీసుకొచ్చారు. ఇక్కడ 30 ఉంటాయి, అటు సైడ్ 30, మొత్తం 60 పోస్టర్స్ ఉంటాయి చూడు. అదంతా కూడా శిల్పాలలాగా ఇక్కడ చెక్కారు. మనకి ఇక్కడ గర్భాలయంలో చూస్తే ఈ స్వామివారిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు, రుద్రేశ్వర స్వామిని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ రుద్రేశ్వర స్వామి అంటే రుద్రదేవుడు ప్రతిష్టాపన చేశారు కాబట్టి రుద్రేశ్వర ఆలయం అని. ఇక్కడ రాను మళ్ళీ రామప్ప అని రామలింగేశ్వర స్వామి అంటే కూడా రెండు రకాలుగా పిలుస్తుంటారు. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ అండి, అంటే ఇక్కడ శివాలయం వెళ్ళినా ఆ రాతి కట్టడం అనేది తెలుస్తుంది లింగాన్ని చూసినప్పుడు. ఇక్కడ చూసినట్టయితే పచ్చని పసుపు ఆకారంలో కనిపిస్తుంది కదా, అదొక అలంకారం మాత్రమే. అంటే మొత్తం కూడా నల్లని నునుపు రాయితో ఉన్నటువంటి శివలింగము, కాకపోతే దానికి ఈరోజు శుక్రవారం అభిషేకం తర్వాత, ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి అలంకారంలో ఈరోజు ప్రతి శుక్రవారం అలా రోజుకొక అలంకారంలో స్వామివారి దర్శనమిస్తారు. ఇక్కడ ఇక్కడ స్వామివారికి మనకు మధ్యలో చూస్తే బ్రహ్మసూత్రం ఉంటుంది అన్నమాట. అంటే ఈ బ్రహ్మసూత్రం అటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి మనకు.
ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే దాదాపు 1000 శివలింగాలను దర్శనం చేసుకుంటే ఎంతటి పుణ్యం ఉంటుందో ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అంతటి పుణ్యం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని మనకు చూడండి, గర్భాలయంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ మండపంలో ఎంత వెలుతురుంటే గర్భాలయంలో అంత వెలుతురుంటుంది. చుట్టూ కూడా సగం వరకే కట్టారు. ఆ బయట నుంచి వచ్చిన కాంతి అనేది ఈ పిల్లర్స్ మీద పడి రిఫ్లెక్షన్ లోపల పడుతుంది. ఓకే, రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పడుతుంది, లోపల పడుతుంది. అంటే వేరే దారి లేదు, కాకపోతే అంతే సూర్యరశ్మి అందుతుంది, లింగం వరకు అందుతుంది. ఇక్కడ ఎంత వెలుతురుంటే ఆ లింగం పైన అంత వెలుతురు ఉంటుంది. కొంచెం మబ్బుగా ఉంటే మబ్బుగా ఉంటుంది, ఎండగా ఉంటే ఎండగా ఉంటుంది. కట్టిన వారి ఆలోచన విధానం, ఆ కాలంలో ఎలాంటి లైటింగ్ గానీ ఏర్పాటు లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా సైంటిఫిక్ గా ఆలోచించారు వాళ్ళు. ఇక్కడ పూజా విధానాలు ఎలా ఉంటాయండి? అంటే మీరు ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి గణపతి పూజ మరియు అభిషేకాలు, 10 గంటల వరకు అభిషేకాలు చేస్తారు, మరియు తదనంతరం భక్తులు వచ్చి అర్చనలు. గుర్తింపు తర్వాత ఎలా ఉందండి మీకు డెవలప్మెంట్ పరంగా? యునెస్కో రావడానికి ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలో సైంటిఫిక్ గా చాలా ఉన్నాయి. అంటే ఫ్లోటింగ్ బ్రిక్స్ గానీ మరియు శాండ్ బాక్స్ టెక్నాలజీ గానీ ఇట్లాంటి ఇక్కడ రామప్ప దేవాలయంలో దాన్ని చూసి వాళ్ళు యునెస్కో గుర్తింపు రావడానికి ఇవన్నీ కారణాలు అనమాట. ఈ శిల్ప సంపద కూడా వాళ్ళు అంతటి శిల్ప సంపద ఇచ్చారు కాబట్టి యునెస్కో రావడానికి కూడా. భక్తుల తాకిడి ఎలా ఉందండి అంటే గుర్తింపు తర్వాత? మనకు ఈ ప్రచారం కూడా ఎక్కువ ఉంది కాబట్టి యునెస్కో గుర్తింపు వచ్చింది. వాళ్ళ ప్రపంచ వారసత్వ సంపద ఇది ఒక ఆలయం ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒకటే ఆలయం, ఈ రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు వచ్చింది కాబట్టి మనకు చాలా భక్తులు కూడా కొంచెం ఉంటారు. చివరిగా అండి, అంటే ఎక్కడ కాకతీయ సామ్రాజ్యం కట్టడానికి వెళ్ళినప్పుడు ఈ రహస్య మార్గాలు, సొరంగ మార్గాలను ఎక్కువ చూస్తుంటాం, వెయ్యి స్తంభాల ఆలయం కానీ, కిలా కోట గాని, ఇప్పుడు మేము వెళ్ళొచ్చిన కోటగుళ్ళలో గాని, ఇక్కడ అలాంటి దారులు ఏమైనా? ఇక్కడ మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు, ఎందుకంటే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చూశారు, ఇక్కడ కూడా వాళ్ళు తనిఖీ చేశారు, కానీ ఇక్కడ మనకు అలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కాకపోతే వరంగల్ వేయి స్తంభాల గురించి వరంగల్ కోట వరకు ఉన్నదని ఇప్పటి వరకు వాళ్ళు చెప్తుంటారు. ఇంకా ఏమైనా అద్భుతం చూపించగలుగుతారా మాకు? ఇంతటి నునుపు రాయితో కూడా మనకు చెక్కారు, ఇలాంటి మిషన్స్ లేని కాలంలో వీటి మీద పడ్డ కాంతి రూపురికి రిఫ్లెక్షన్ అవుతుంది. ఈ రాయి గ్రహించి లోపలికి పంపిస్తారు. ఇక్కడేమో చీరల బార్డర్ లాగా, ఇక్కడ బ్యాంగిల్స్ లెక్క వడ్డానం లాగా, ఇక్కడ కోలాటం ఆడుతున్నట్టుగా ఉంటుంది చూడండి. ఇక్కడ చూస్తే మనకు 1, 2, 3, 4 ముగ్గురు ఉండాల్సిన 4, 6 కాలు కదా, ఇక్కడ మాత్రం 1, 2, 3, 4 కాలు ఇచ్చారు చూడండి. మళ్ళీ ఇట్లా చూస్తే ఇనకాలు ఇనుకుంటారు, ఇట్లా చూస్తే ఇనకాలు ఇనుకుంటారు, మళ్ళీ ఇట్లా చూస్తే ఇనకాలు ఇనుకుంటారు. అంటే ముగ్గురుకు ఉండాల్సిన 6 కాళ్ళు, కానీ 4 కాలు ఇచ్చి 1 కాలు వాళ్ళకి ఉన్నట్టుగా చూపెట్టారు చూడండి. అరుదుగా ఉంటాయి ఇట్లాంటి శిల్పాలు. ఇదేమో నాట్య మండపం అంటాము, శివుడికి నాట్యం చేసే ముందు ఇక్కడ నాట్యం చేసి చేసేవారు. ఎక్కువ ఇప్పుడు కూడా శివరాత్రికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ప్రతి శివరాత్రికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఇక్కడ, అగ్నిగుండాలు, పేరుని శివతాండం ప్రోగ్రామ్స్ కూడా ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ధన్యవాదాలండి, మాకు చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ.